ఎంత బాగా జరిగిందో సింహాచలం చెప్పు కదా, నెలకోసారన్నా వెళ్దాం. ఏంటి ఎంతమంది జనం ఉన్నారు? మనం లేని టైంలో ఏ దొంగ వెదవ కానీ ఇంట్లో పడి దోచేలేదు. పాపం మన అంజిగారికి అవేంది ఏంటని రాచు శబ్దం. ఎంతమంది జనం ఉన్నారేంటి? కొంప తీసి మన అంజిగాడు పోలేదు కదా. చీ, అదేం కాదు, డెఫినెట్ గా అంజనే చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవో సక్సెస్ అయి ఉంటాయి. నీ మీద అటాక్ చేసి గిరింది కోతి కాదన్నమాట. ఈ ఏమో ఒక యాంగిల్ లో కోతిలానే అనిపించింది, మళ్ళీ కాదనిపించింది. రాయకండి, కొట్టేయండి. అంటే మీరు దాన్ని పరిశీలించి చూడలేదా? అంటే అదో పక్క రక్కుతుంటే భయంతో గుండె అయిపోతుంది, కానీ దాన్ని నీట్గా పరిశీలించి దాన్ని వర్ణించి మీకు ఇప్పుడు చెప్పాలని నాకు ఆ టైంలో అనిపిస్తుందా అండి. ఇంతకీ మీ మీద అటాక్ ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి 2:30 అయింది. చూడండి, మేము ప్రశ్న అడగటం దానికి మీరు జవాబు చెప్పడం కాకుండా జరిగింది జరిగినట్టుగా మాకు కొంచెం వివరంగా చెప్తారా? ఓఎస్ అర్ధరాత్రి 2:30 అయింది. చల్లగాలి, చెట్లు తెయ్యాల్లా ఊగుతున్నాయి. చెట్టు త్వరలోంచి ఉట్లగూబ అని కూసింది. చూడండి, మీరు కథల్లోలాగా నవలలాగా మరీ అంతగా వర్ణించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కాస్త టూకీగా చెప్తే చాలు. రాత్రి నాకు దాహం వేసింది. బెడ్రూంలోంచి బయటికి వచ్చాను హాల్లోకి. అక్కడ ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసుకుని తాగేశాను. తిరిగి ఇలా వస్తుంటే టైం ఎంతైందబ్బా అని గోడగడియారని చూశాను. అప్పుడు కరెక్ట్గా 2:30 అయింది. సరే అని నా బెడ్రూంలోకి 2 అడుగులు వేశానో లేదు, వెనక నుంచి ఎవరో బలంగా రక్కారు. వీపంతా మేకులతో గీసినట్టు ఒకటే మంట. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగా. ఒక నల్లని ఆకారు నా మీద పడి నా మొహం మీద, నా చేతుల మీద, నా కాళ్ళ మీద, నా ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ రెక్కేసింది. ఆ పరిస్థితుల్లో కేకలు వేయాలన్న భయంతో నా నోరు పగలలేదు. అది దయతలిచిందో ఏమో, నన్ను చంపకుండా వదిలిపెట్టేసింది. వెంటనే 15 అడుగులు దూరంలోనున్న ముఖద్వారం కేసి ఒక్క జంపు చేసి గడియ తీసుకుని బయటికి కూడా ఒక గెంతు గెంతి వెళ్ళిపోయింది. సినిమాల్లో డ్యూయట్ సాంగుల్లో హీరోలు గెంతినట్టు. వెంటనే నేను మూర్చొచ్చేసి పడిపోయాను. మళ్ళీ మా ఆవిడ నా మొహం మీద నీళ్లు జల్లినప్పుడే నేను లేచి తేరుకున్నాను. మీరు ఎంత భయపడినా ఎంత షాక్ లో ఉన్నా అది మీ మీద పడి రెక్కినప్పుడు ఒక్క సెకండ్ అయినా దాన్ని చూసుంటారు. బాగా గుర్తు చేసుకోండి, ఎలా ఉంటది అది? అది అది ఎలా ఉంటుందంటే ఏమైందిరా అమృతం పిడతమ్మకు, అది అలా నెత్తురు ముద్దయిందేంట్రా? బీపీ వచ్చి నీకు నువ్వే గీరేసుకున్నావా? విసిగించకుండా విషయం ఏమిటో చెప్పరా? కూర్చో, నువ్వు కూడా కూర్చో, అడగండి. అంటే మీ మీద అటాక్ చేసుకెళ్ళింది కోతేనంటారా? అది నాకంటే నల్లగా ఉంటుంది, తర్వాత 5 అడుగులు ఎత్తుంటుందేమో, ఒళ్ళంతా బొచ్చుంది. ఇంకా చెప్పాలంటే ఇటు కోతి కాదు అటు మనిషి కాదు, మధ్య రకంగా ఉంటుంది. నువ్వు కొంచెం పక్క తప్పుకోమ్మా, గోల్డ్ ఇక్కడి నుంచి అదిగో ఆ గోడ దాకా. కళ్ళు నిప్పు ముద్దల్లా ఉన్నాయి. అది ఇంట్లోకి ఎలా వచ్చింది? అవును, ముందు కిటికీలు తలుపులు తెరిచిపెట్టి పడుకున్నా. భలేవారే, తలుపులు తీస్తే దొంగలు వచ్చి దోచుకుపోరు. సూక్ష్మరూపం ధరించి వెంటిలేటర్ ద్వారా లోపలికి వచ్చి ఉండొచ్చు కదా? అవును, అలా జరిగి ఉండొచ్చు. ఆ వింత జంతు మీ మీద అటాక్ చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ దాని చేత గీకించుకుందామని ఫీల్ అవుతున్నాడమ్మా, ఏంటి ఆ ప్రశ్న? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అది అలా అటాక్ చేయబట్టే కదా మీరంతా వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారు.
మొత్తం మీడియా అంతా వచ్చేసింది. ఎంతో గొప్ప వ్యక్తికి కానీ ఇలాంటి గౌరవం దక్కదు. నాకు ఈ అవకాశం కల్పించిన వింత జంతువు దరిద్ర పినిక్కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. శాంతేది ఆఫీస్కి వెళ్ళింది. సరే గాని డాక్టర్ చూపించుకున్నావా? లేదా? లేదా? రే కుక్క గాని కోతి గాని గీరినా రెక్కినా ఇదిగో రాబిస్ వ్యాధి వచ్చే లక్షణాలు ఉండు. నేను డాక్టర్ ని మందుల్ని తీసుకొస్తాను. నేను టిఫిన్ చేసి పట్టుకొస్తాను. ఎప్పుడు తిన్నాడో ఏమో. కాస్త తొందరగా తీసురమ్మా తింటా. అంజీ డాక్టర్ గారు వచ్చారు. పడుకోండి పడుకోండి. ఏ తుంటి మీద చేస్తారా? బొడ్డు పైన చేస్తాను. బొడ్డు మీద? నాకొద్దు నాకొద్దు. డాక్టర్ గారు బొడ్డు మీద పూర్వం చేసేవారు, ఇప్పుడు అందరూ చేతులుగా చేస్తున్నారుగా. అది కుక్క సంగతి. కోతి కరిచినందుకు ఇప్పటి వరకు నేను ఇంజక్షన్ చేయలేదు. బొడ్డు మీద అయితే బెటర్. గోల్మాల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వరుసగా నాలుగో రోజు కూడా వింత జంతువు కల్లోలం రేపింది. క్షమించాలి, అల్లకల్లోలం రేపింది. గత రాత్రి 10 మంది మీద దాడి చేసి మెరుపు వేగంతో దూసుకుపోయింది. బాధితుల కథనాలు మా కరెస్పాండెంట్ కవర్ చేశారు. రాత్రి నిద్రగా డాబా మీద బెజాలు చేస్తున్నానండి. ఇలా కొబ్బ చెట్టు మీద ఒక ఎంత ఆకారం నా మీద దూకి నా చొక్కా చిరిగిలా గీరేసి ఆ పరంగా మేఘలకు ఎగిరిపోయిందండి. ఇగో చూడండి. అదేంటండి కోతి గీరిందంటున్నారు? ఇక్కడ ఎవరో వాతలు పెట్టినట్టుందేటి? అది అది రాత్రి నేను కేవమని కేక పెట్టేసరికి మా ఆవిడ పైకి వచ్చి ఇంత రాత్రి కూడా కోతుడిని ఒక్కరు ఏం చేస్తున్నారని అట్ల కడ తిరిగేసిందండి. బాధితులు దెబ్బ కడలు తెచ్చుంటావే. ఇప్పుడు నగర కమిషనర్ గారు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. వింతాకారం గురించి రోజు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ప్రజలు వాటిని నమ్మవద్దని మనవి. ఈ పుకార్లు ఎలా పుట్టాయి, ఇవి పుట్టించింది ఎవరు అని శోధిస్తున్నాం. అసలు ఈ పుకార్లు పుట్టించిన వ్యక్తిని పట్టుకుని తగిన విధంగా శిక్షిస్తాం. ఎందుకైనా మంచిది, ప్రజలు ఏదైనా వింత సంఘటన జరిగితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. గోల్మాల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ గంట తర్వాత ఏ న్యూస్ లేకపోతే ఇదే చెప్తాను. హాల్లో తలుపులు సరిగ్గా వేసావా? సరిగ్గా ఏంటంటే చాలా గట్టిగా వేసి ఇంత తాళం వేసాను. రుబ్రోలు పత్రం కూడా అడ్డు పెట్టాను. మంచి పని చేశావు. టెన్షన్ కి వచ్చేస్తుంది. బాత్రూమ్ వరకు తోడు రావా? చిబా ఎల్లో ప్లీజ్. ఎల్లో ఏమైంది? ఏమైంది? అద్దలో నా మొక్క నేను చూసుకుని ఢిల్లీ వంద కొనుకున్నానే భయపడిపోయాను. లైట్లు ఆపి పడుకో. లైట్లు చచ్చిన అరపను. లైట్లు ఆపితే నాకు భయమే. పిచ్చి వేషాలేక పడుకో. అయ్య బాబు పడుకో. లైట్లు ఆపు. ఉండు. ఇప్పుడు వద్దు. మళ్ళీ ఏమైంది? నేను అసలే ఆ కోతికి భయపడేస్తుంటే నువ్వు గోకి చంపుతావేంటే? నేను ఎక్కడ గోకాను? ఒట్టు ఒట్టు. అయ్య బాబు నువ్వు కాదా? అంటే ఆ ఢిల్లీ వింత వానరమే, ఇప్పుడు నన్ను గోకిందన్నమాట. మతి లేకుండా మాట్లాడుకు. వింత వానరం లేదు ఏం లేదు, పడుకో. అదేమిటి, ఏదో వింత జంతువు అటు ఇటు తిరుగుతున్నట్లేదు. వింతాకారం కాదు పాడు కాదు, ఎవడో దొంగేదో బయట తిరుగుతున్నాడు అనుకుంటా. వెళ్ళి చూసినప్పు. ఎంత ధైర్యమే నీకు, నన్ను ఒక్కడే పంపిస్తావా? నువ్వు తోడురావా? మగాడివి కదా, ధైర్యం లేదా? వెళ్ళు. నేను మగాడినా కాదా అనే విషయం ఇప్పుడు డౌట్ వచ్చింది నీకు. నా కర్మే చీకటిగా ఉంది. వెళ్ళు. ఒరే అంజీ నువ్వా? అవును నేనే. సిగరెట్ కోసం వస్తే నడుము విరగొడతావా? అయినా ఈ టైంలో కోతి వేషాలు ఏమిట్రా, డైరెక్ట్ గా రావచ్చుగా. ఇండైరెక్ట్ గా వస్తే నా నడువే విరిగింది. అదే డైరెక్ట్ గా వచ్చి ఉంటే మీ ఆవిడ నీకు సిగరెట్ అలవాటు ఉందని తెలిసి నిన్ను పీకు పీకేది. ఇంత అర్ధరాత్రి పూట సిగరెట్ కలిసిపోతే చచ్చిపోతావు నువ్వు. ఏం చెప్పనరా బాబు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. ఆ కమిషనర్ గాడు ఏం లేదు. ఆ కమిషనర్ గాడు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటావేంటి? దేవమన్నా పట్టిందా నీకు? ఏం లేదు, ఆ నరవానరం గుర్తొచ్చి. నేను అనుకుంటూనే ఉన్నాను రా,
ఆ కోతి గీకిన దగ్గర నుంచి నీలో చాలా మార్పులు వచ్చినాయి. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, ఇంకో 4 ఇప్పిస్తాను. ఏంటి ఇంజెక్షన్లు? అమ్మో అవేం వద్దు, నువ్వు లోపలికి వెళ్ళి సిగరెట్లు క్యాచ్. అబ్బా ఎవడో బంగారం లాంటి నా మొక్క తొక్కేశాడు, దొంగ పీనుగ్గాడు. చీ, మీరే సార్ వర్షంలో తుఫాన్లో వచ్చారు? ఎవరిని ఎవరిని నువ్వు దొంగ పీనుగా అంటున్నావు? మా అంజిగాడిని. ఆంజనేయులు ఇప్పుడే నాకు వీధిలో ఎదురయ్యాడు, ఇంట్లో లేడు కదా. అదే సార్ నేను చెప్పేది, పొట్ట నిండా టిఫిన్ మెక్కి నా మొక్కలు తొక్కుంటూ వీధిలోకి వెళ్ళాడు. అసలు ఏం జరిగిందంటే? ఏదో కబుర్లు చెప్పకు. అయినా అసలు నీకు ఇల్లు ఇచ్చే ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? రాత్రి 9 కల్లా పడుకోవాలని చెప్పానా లేదా? నేను 8 కల్లా పడుకున్నాను కదా. ఎప్పుడు? మొన్న మధ్య. ఓవరాక్షన్ చేయకు. నిన్న అర్ధరాత్రి నువ్వు పెరట్లో నిలబడి ఎవరో పొట్టి వ్యక్తితో మాట్లాడుతుండడం నేను నైట్ డ్యూటీ నుంచి వస్తూ చూసా. మీరు నడుచుకుంటూ వస్తూ చూసారా సార్? కాదు, కేబుల్ టీవీలో లైవ్ చూసా. వేధవ నాటకాలు ఆడొద్దు. అసలు ఏం జరిగిందంటే మంచిగడు సిగరెట్ కోసం పొల్లుచుకుని. అరే మళ్ళీ ఆంజనేయులు అంటావు? సార్ నేను చెప్పేది వినండి సార్, మంచిగాడు సిగరెట్ కోసం పొల్లొచ్చుకుని నన్ను పొడిచాడు. సిగరెట్ ఒక్క పడ ఉండు, ముందు మీ ఆవిడ బిలు. నీ సంగతి ఏమిటో ఇప్పుడే తెలిచేస్తా. సార్ ఇంతకాలం ఈ విషయాలు ఏమీ తెలియకుండా మా ఆవిడ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, దాని బుర్రలో ఏమీ లేదు సార్. మీరు ఆవిడ ఎక్కించారనుకోండి నా బతుకు ప్లాట్ఫామే. సరే ఈసారి కుదిలేస్తున్నాను, మళ్ళీ రేపొచ్చి చూస్తాను. మళ్ళీ ఇలాంటిది నా కంట పడిందో. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చెప్పాక నీ కంట్లో నేను ఎందుకు పడతాను సార్? పన్ను అలాగే గొడుగు దొంగసొచ్చినాడు. ఏమైందమ్మో, ఏంటి విషయం, ఇంట్లో ఎందుకు వచ్చాడు? ఏముంది, రాత్రి 9 తర్వాత మన ఇంట్లో లైట్ వెలిగిందంట. అలా ఎందుకు వెలిగింది? ఇంకొకసారి వెలిగిందంటే బాగుండదు అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఏం చేస్తాను చెప్పు, అడ్జస్ట్ అయిపోవాలి. అయినా ఇంత తక్కువ వదిలే, ఇంత మంచిళ్ళు ఎక్కడన్నా దొరుకుతుందా? అయినా సరే వీడికి నేను బాగా లోకు అయిపోయాను. వీడి ఇంకొకసారి రాత్రుళ్ళు రాత్రుల్లే కాదు పగలు కూడా తిరగకుండా ఏర్పాటు చేస్తాం చూడు. ఇంకా పడుకోరా? అబ్బా నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు. సరే మీ ఇష్టం. అమ్మ
వదిలిపెట్టండి, తొందరపడి మీ వేషం కట్టేసి నన్ను వదిలేయండి. ఒరే అంజీ, నువ్వా? ఒరే అమృతం, నువ్వా? ఏంట్రా ఈ వేషం? ఏం చెప్పమంటావరా, రోజు రోజుకి మన హౌస్ వానర్ గడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి కదా. ఈ నరవానరం పుకార్లుండగానే వాడుకో షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని ఈ వేషం వేశాను, ఇచ్చాను. దెబ్బకి వెధవ, ఇక నుంచి రాత్రులే కాదు పగలు కూడా చెక్కింగ్ రాడు. భలేగా కుదిరిచావురా వాడి తిక్కంతా. నువ్వేంటిలా? ఏం చెప్పమంటావు, అసలు ఆ చచ్చు వెధవ గురించే ఇదంతా వచ్చింది. అంటే నువ్వు సింహాచలం వెళ్ళావు చూడు, ఆ ముందు రోజు రాత్రి నేను ఇంటర్నేషనల్ గార్మెంట్స్ డిజైన్ చేద్దామని ఎఫ్టీవీ చూస్తున్నా. ఓ, శాంత పడుకుందాం రమ్మంటే నేను రాను, షో అయిన తర్వాతే వస్తానని చెప్పాను. రే, శాంత ఎంతో నెమ్మదొస్తున్నారని మీరంతా అనుకుంటున్నారు కదా, తన మాట లెక్క చేయకపోతే అంతే సంగతులు. ఏం చేసింది? మీద పడి ఒళ్ళంతా రక్కి గీరి నన్ను బయటికి తోసేసి గొళ్ళెం పెట్టేసింది. అయ్యో, ఒళ్ళంతా రక్కులతో నేను గుమ్మంలోనే పడుకున్నాను. తెల్లారేసరికి ఈ శటగోపంగాడు. శటగోపడు? శటగోపంగాడంటే ఆడేరా ఇంటి వానరు. ఓహో, వాడొచ్చి నన్ను లేపాడు. నా ఒంటి నిండా గాయాల్ని చూసి ఏమిటిది అని అడిగాడు. శాంత రక్కిందని చెప్తే ఊరంతా టమ్కేస్తాడని, నా పరువు తీసేస్తాడని భయవేసి నరవానరం కథ చెప్పాను. వాడి ఈ కథని టమ్కేసాడు. మరి ఈ వేషం ఎందుకురా? ఎందుకేంటి, టీవీలో ఆ కమిషనర్ గాడు ఈ నరవానరం పుకారు లేవదీసిన వాణ్ణి పట్టుకుంటా ఉంటే భయవేసి ఆ పుకారు నిజం చేద్దామని నీ చేతిలో ఒళ్ళు హూనం చేయించుకున్నా. అది సంగతి. ఒరే, ఇంకా మనకి వీటితో పనే ఉందిరా, ఇసురే పదా రా. ఎంత అమృతరావు, మీకు అర్జెంటుగా విషయం చెప్పాలయ్యా. ఏంటి సార్? ఏం లేదు, నరవానరం ఒకటి అనుకుంటాం కదా, ఒకటి కాదయ్యా రెండు. అమ్మా, రాత్రి నా మీద పడి నా ముఖం అంతా రెక్కయ్యో కావాలంటే చూడండి. అందుకని రాత్రులు బయట తిరగొద్దు. అలాగే రాత్రులే కాదు, పగలు కూడా బయట తిరగొద్దు అయ్యా. జాగ్రత్త. మీరు జాగ్రత్త. మా వాడి ఉద్దేశం ఏంటంటే కోతి గీకేస్తుంది కదండి, పాయిజన్ ఎక్కేస్తుంది హాస్పిటల్ డాక్టర్. అలాగేనయ్యా, వస్తాను. మంచిది. జాగ్రత్త, బయటికి రాకండి. మీరు రాకండి. అయ్యో బాబాయ్, అప్పుడే పిల్లలు కూడా పెట్టేసింది.